కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలో మత వాణిజ్యపరమైన కార్యకలాపాలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివేకానంద సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చేపట్టిన నియంత్రణ చర్యల్లో చేపట్టబోవు చర్యలను వ్యాక్సినేషన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు లక్ష్మీస, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ సత్యబాబు, జెడ్పీసీఈఓ సత్యనారాయణ, డిఆర్డీఏపీడీ హరిహరనాథ్, డిపిఓ నాగేశ్వర్ నాయక్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మనం సమావేశం పెట్టడం జరిగింది. ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా హిందూ మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు అందరూ కూడా, జైన్ మత పెద్దలు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా మనకు ఇవి ఎల్లుండి దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కూడా ఎల్లుండి నుంచి వస్తాయి. అంటే రేపు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం కదా, వాళ్ళు న్యూస్ పేపర్లో చదువుకుంటారు, వాళ్ళ ఆచరణలు ఇవన్నీ కూడా. ఈ రివైజ్డ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ ఇవి కూడా ఎల్లుండి నుంచి, అన్నీ ఎల్లుండి నుంచి అండి. టోటల్గా సండే రోజు కూడా టోటల్గా దే విల్ బి క్లోజ్డ్. ఎస్, ఆల్ చర్చెస్. అదే సి, ఇక్కడ మన ఎకనమిక్ యాక్టివిటీ ఎఫెక్ట్ కాకుండా అదేవిధంగా రెగ్యులర్ పబ్లిక్ మూమెంట్ ఎఫెక్ట్ కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ పార్కులు కానీ, లేకపోతే మీ మీడియాలోనే రాసినారు కొన్ని బీచెస్లో విపరీతంగా జనాలు. అది నాయక్ మీరు కంప్లీట్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఎక్కడెక్కడైతే బీచ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అసలు ఎటువంటి పరిస్థితులు నాకు ఎవరు కనపడద్దు. ఎక్స్పెషల్లీ హాలిడేస్ రోజు యూ సెండ్ యువర్ టీమ్, ఆ గేట్స్ కానీ ఏదన్నా ఉంటే కింద బంద్ చేసేసి బోర్డు పెట్టేసేయండి. సి, మనము దేర్ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. ఎకనమిక్ యాక్టివిటీస్ మన రెగ్యులర్ లైఫ్ సఫర్ కాకుండా వీ హ్యావ్ టు కంట్రోల్ కరోనా. మోర్ ఛాలెంజింగ్ జాబ్ ఇది. ఇప్పుడు అన్నీ నేను గతంలో లాగా లాక్డౌన్ చేసేస్తే డెఫినెట్గా కంట్రోల్ చేయగలను, బట్ వాట్ ఈస్ ద యూజ్? లాస్ట్ టైం చూసాం కదా ఎంత సఫర్ అయ్యాం. ఎకానమీ నుంచి ప్రజలకు తినడానికి తిండి లేక, రైతులకు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది అయింది. దట్ వీ డోంట్ వాంట్ టు టేక్ నౌ. ఈ రంజాన్ మాసం ఉంది కాబట్టి చాలా అంటే పవిత్రంగా జరుపుకునేటువంటి ఇది. మన లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎవరిని అలౌ చేయలేదు, కానీ ఇప్పుడు మనం అలౌ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గుళ్ళలో కానీ, చర్చిల్లో కానీ, మాస్కుల్లో కానీ ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. అంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే నాకు మంచి జరుగుతుంది అని ఒక భావన ఉంటుంది. బట్ అదొక్కటే సరిపోదు మనిషికి, మనోధైర్యం ఒకటే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలి. మనం ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో కంపల్సరిగా రాబోయే ఒక నెల రోజుల పాటు చాలా కఠినంగా మనము ప్రయత్నిస్తే తప్పితే కంట్రోల్ కాదు.